పట్టణాలలో భూముల ధర పెరగటం అనేటువంటిది సహజం, నగరాలలో మరింత సహజం. నగరాల తర్వాత పట్టణాల్లో పెరుగుతుంటాయి, కానీ పల్లెలలో భూముల ధరలు పెరుగుతాయి. వీటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అంటే హైదరాబాదులో ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు మాదాపూర్లో ఉన్నటువంటిది వాళ్ళు 40 కోట్ల రూపాయలు. అదే పక్కనున్నటువంటి వేరే ఊళ్ళోకి పోతే ఇదివరకు శంషాబాద్లో కానీ లేకపోతే షాద్నగర్లో కానీ ఆ పైన ఉన్నటువంటి శంకరంపల్లి అట్లాంటి చోట్ల 4 లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు 40 లక్షల దాకానే వెళ్ళింది. అంతకు మించలేదు, ఇప్పుడు ఒక 50-60 లక్షల్లో ఉన్నట్టు. ఆ పక్కన ఉన్న పల్లెల్లో ఇంకా తక్కువ ఉంటుంది. అంటే సిటీలో పెరిగినంత స్పీడ్గా రూరల్లో పెరగదు. కానీ గత 10 ఏళ్లలో లేదా గత 10 ఏళ్ళు లెక్కేసుకోవాలి, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటిది గత 6-7 ఏళ్లలో మాత్రం భారీగా పెరిగినాయి. అంతకుముందు ఒక 20 ఏళ్లలో పెరిగినంత రేటు, 10-20 ఏళ్లలో పెరిగినంత రేటు ఒక్కసారిగా పెరిగింది. 2x, 3x, 4x అనేటువంటిది అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. తెలంగాణలో వచ్చేటప్పటికి ప్రాజెక్టు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆటోమేటిక్గా అంతకుముందు 4-5 లక్షలు ఉన్నటువంటిది ఇప్పుడు 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాటర్ ఏరియా బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు మోపిదేవి ఆ ఏరియా ఉంటుంది, మోపిదేవి ఏరియాలో బోర్ వాటర్ ఉంటుంది లేదా ఇటు నది వాటర్ ఉంటుంది. అక్కడ 24 అక్కడ ఎప్పుడు కూడా 40-50 లక్షలకి తగ్గదు వాల్యూ. అట్లా గుడివాడ వెళ్ళే రూట్లో ఉండేటువంటి వెంట్రప్రగడ ఆ రూట్లో ఉన్నటువంటి భూములు కూడా అంతే అన్నమాట. అందుకనే ఒకప్పుడు సినిమా కూడా ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు అక్కడ రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు. కృషి బ్యాంక్ వెంకటేశ్వర కూడా అక్కడే కదా, ఎంటర్ప్రగడే కదా. అట్లా డబ్బుల్లో పుట్టి పెరగడం అనేటువంటిది జరిగేదన్నమాట. ఇట్లాగా కొన్ని కొన్ని ఏరియాలకు ఉంటాయి, కానీ మిగతా ఏరియాలకు పెరిగినాయి. ఒక చోట డెవలప్మెంట్ ఇంకో చోటకి పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది. అమరావతిలో 29,000 రైతులు భూములు ఇచ్చారంటే అందులో ఒక 14,000 మంది స్థానికులు మాత్రం వేరే వాళ్ళకి అమ్మేశారు ముందే భూములు. ఈ గవర్నమెంటు, ఈ తతంగం, వీళ్ళు 40 లక్షలు అంటే వీళ్ళు తర్వాత 1200 గజాలు, ఈ మనకెందుకు వచ్చిన గొడవని 5 ఎకరాలు ఉన్నోళ్ళు 1 ఎకరమో 2 ఎకరాలు ఉంచుకుని 3 ఎకరాలు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, సాంతం అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, లేదా 1 ఎకరం ఉంచుకుని మిగతాయి అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు లెక్క 14,000 మంది ఉన్నారు. వీళ్ళు అంతకుముందు వాళ్ళ భూమి వాల్యూ 10 లక్షలు 15 లక్షలు ఉన్నటువంటి వాల్యూ ఏకంగా 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కూడా పలికినాయి చివరిలో. ఆ రేంజ్లు అమ్మేసి ఈ డబ్బులు, రైతు కదా, రైతుకు భూమి మీద ప్రేమ ఉంటుంది. వ్యాపారస్తుడికి ఉండే ప్రేమకి నన్ను రైతుకు ఉండే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూమి మీద ఉండే ప్రేమకి నన్ను రైతుకు ఉండే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. ఈ రైతులు తమ భూమి ఇక్కడ కోల్పోయిన తర్వాత, అంటే ఇక్కడ అమ్మేసిన తర్వాత వేరే చోట్ల కొనేశారు. అందువల్ల ఇదివరకు పిడుగురాళ్ళ, మాచర్ల అట్లాంటి ఏరియాలలో 1.5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఉండేది. ఇప్పుడు అక్కడ 15-20 లక్షల దాకా వెళ్ళిపోయింది, 10-15 లక్షలకి తక్కువగా లేదు ఎక్కడా కూడా. అట్లాగే ప్రకాశం జిల్లాలో కొనేశారు, ఎక్కడైతే మెట్ట ఏరియాలో కొనేశారు, 10 ఎకరాలు 15 ఎకరాలు, అంటే 4 కోట్లు వచ్చినాయి అనుకోండి, 1 కోటి పెట్టి 10 ఎకరాలు కొనిపడేయడం. అక్కడ 5 లక్షలే ఉందంటే అక్కడ 20 ఎకరాలు కొనేయడం, ఒక పెద్ద పెట్టి కింద కొనిపడేయడం. అట్లా పెట్టేసుకున్నారు. అక్కడ నెక్స్ట్ కొంత ఏ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటారో నిదానంగా, ఎలా ఇలా అలవాటు కాబట్టి రైతుకి ఎలాగ దాన్ని నిదానంగా వాటర్ చేయాలి, అక్కడ వాటర్ లేకపోతే డ్రిప్ ఎట్లా చేయాలి, ఇవన్నీ నిదానంగా చేసుకుంటారు. ఫస్ట్ అయితే కొనిపడేసుకున్నారు. అంటే నేను రైతు రైతుగానే ఉండాలన్నటువంటి ఒక ఫీల్ అది వాళ్ళకు నడిచింది. అందువల్ల రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. అట్లాగే తెలంగాణలో చూస్తే అటు కాళేశ్వరం కావచ్చు, అటు భద్రాద్రి కావచ్చు, ఓవరాల్గా ఈ ప్రాజెక్టులు చుట్టుపక్కల భారీగా పెరిగిపోయినాయి. నేను అదే అనుకుంటుంటాం అన్నమాట. ఇదివరకు 1 లక్ష రూపాయలు భూమి ఉన్నప్పుడు 1 ఎకరం జీవితంలో కొందామని అనుకుంటే 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పెట్టా. 1 లక్ష రూపాయలు దాచిపెట్టి మనం కొనుక్కుందామంటే అది కాస్త 5 లక్షలే. 5 లక్షలకు పోయిన లోన్ తీసుకుందాం అనుకుంటే లోపు అది 10 అయింది, 10-20 అయింది. ఇప్పుడు కొనడం అనేటువంటిది, 1 ఎకరం భూమి కొనడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఏది కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ప్రకాశం, ఇవన్నీ కూడా 1 లక్ష 2 లక్షల్లో అసలు భూములు దొరికే పరిస్థితి. ఈవెన్ తెలంగాణలోనైనా అదే పరిస్థితి, ఈవెన్ ఆదిలాబాద్, నిజామాబాద్లో కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ భూమి విలువ అనేటువంటిది పల్లె ప్రాంతాలలో. ఇంకోటి వీటికి తోడుగా ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు 6,000 గ్యారంటీగా వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ల అమౌంట్ వస్తుంది, అంటే ట్యాక్స్ సిస్టంలో లేకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ సిస్టంలో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వస్తాయి, ఇంకేం బాధ. కాబట్టి అదొక కంటిన్యూస్ ప్రాసెస్ కింద భూములు పల్లెల్లో కూడా కొనటం ప్రారంభించారు చాలామంది. దానివల్ల ధరలు పెరుగుతున్నాయి అనేటువంటిది గ్రౌండ్ రిపోర్ట్.